కొందరిని మాత్రమే మన మానవ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. కొందరి కోసం మాత్రమే మనం ఏడవగలం. కొందరి కోసం మాత్రమే మనం ఏమైనా చేయగలం. కానీ ఆ కొందరు మాత్రం ఖచ్చితంగా మన మనసును దోచే ఉండి ఉంటారు. అలా ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ప్రేమను పొందిన తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారి గురించి ఈరోజు నేను మీకు చెబుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దామా. జయలలిత ఫిబ్రవరి 24, 1948 అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి, అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లున్నాయి. మొదటిది కోమలవల్లి, రెండవది జయలలిత. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్పించేటప్పుడు నమోదు చేశారు. తిరుచి జిల్లా శ్రీరంగ పూర్వికంగా కలిగిన జయలలిత 1981 తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించింది. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినను ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991 రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టీకి కేవలం 4 స్థానాలే దక్కాయి. 2006 ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమె ప్రభుత్వ తమిళనాడు ముఖ్యమంత్రి అభిమానులను జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవై అని పిలుస్తుంటారు. కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతంతో తన 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్ద తర స్థాయికి తీసుకెళ్ళింది. 1972 తమిళనాడు ప్రభుత్వం జయలలితను కలైమామణి పురస్కారంతో సత్కరించింది. ఈమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి మే 2015 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. అంతకు మునుపు 1991 నుంచి 1996 2001 కొంతకాలం 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాల్లోకి రాక మునుపు తమిళం తెలుగు కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవ్వరూ పోటీ పడలేనంత స్థాయికి ఎదిగిపోయారు జయలలిత గారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. ఇక జయలలిత గారు నిన్న రాత్రి అంటే డిసెంబర్ 5వ తేదీ 2016 నాడు మరణించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తెలుగు మోజో ఛానల్.